మామూలుగా మున్సిపల్ కమిషనర్గా మీరు ఉన్నప్పుడు అంటే మున్సిపాలిటీలో ఆర్డి రీజనల్ డైరెక్టర్ గారు పెద్దగా ఉంటారు, మురళీకృష్ణ గౌడ్ గారు ఉండేవారు అప్పుడు. అంటే మిగతా కమిషనర్లు అంతా కూడా మురళీకృష్ణ గౌడ్ గారు అంటే అప్పట్లో కొద్దిగా భయపడేవారు. అయితే మీరైతే ఆయనతో బాగా చనువుగా చాలా క్లోజ్గా ఉండేవారు, ఏంటి మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం అది? అంటే ఆర్డి గారు ఒకరే కాదు, వారు నా సీనియర్లతో ఎవరితో కూడా నాకు ఎప్పుడూ లేదు. మేమంతా అంటే ఆ టీమే అని చెప్తున్నాను కదా, యాక్చువల్గా అయితే అంత ఇదిగానే ఉంటారు. ఆయన చాలా విలువలు ఉన్న వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, వ్యక్తిగతంగా నాకు గౌరవము. ఆయన కూడా నన్ను అభిమానించేవారు, ఆయన అభిమానించే తక్కువ మందిలో నేను ఒకరిని. అలాగే జనార్దన్ రెడ్డి సార్, అలాగే లోకేష్, మా కలెక్టర్లు అందరూ అంతే. ఇప్పుడు రంగయ్యని ఒక ఇది కింద సబార్డినేట్లాగా అట్లా చూసి కలిసి పనిచేయడమే తెలుసు, అందరితోనూ బాగున్నాను. మురళీకృష్ణ గౌడ్ గారు మిమ్మల్ని చాలా అభిమానించేవారని విన్నాము. అయితే మీరు రాజీనామా చేస్తున్నప్పుడు ఆయన వారించలేదు మిమ్మల్ని, ఎందుకు వెళ్తున్నావు ఉండు సర్వీస్ ఉంది కదా అనేసి? అంటే మామూలు అందరూ ఎవరు చెప్పే పద్ధతిలో వాళ్ళు చెప్తారు, మీరున్నప్పుడు జాగ్రత్త అని చెప్పారు. ప్రతి మురళీకృష్ణ గౌడ్ గారు కూడా చెప్పారు, మనకి రాజకీయాలకు సంబంధం లేదు, అసలు నువ్వు నీకు ఎట్లా సూట్ అవుతుంది అనుకుంటావు అని ఈ మాటలన్నీ అందరూ సన్నిహితులందరూ మాట్లాడారు. ఎప్పుడైతే నేను పోతానో వాళ్ళందరూ తప్పదు వాళ్ళ వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఓకే, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్నారు, టెక్స్ట్ బుక్ రాయబోతున్నారు అసలుకి. అంటే ఒక పట్టు చీర అన్నది ఒక 10 నిమిషాలు కట్టుకుంటే అది చాలా అందంగా ఉంటుంది, ఫంక్షనల్గా ఫంక్షన్కి అలా వెళ్ళి అలా కట్టుకొని వస్తే అది అంతవరకు బాగా అందంగా ఉంది, చాలా బాగుంది చీర. అదే చీర మనం ఒక రోజు కట్టుకుంటే గినా విసుగు వస్తుంది, అరే చికాకు వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది లేడీస్కైనా కూడా. అలాంటి పట్టు చీరని మీరు అంటే దూరం నుంచి రాజకీయాలను చూశారు, దగ్గర నుంచి చూడలేదు, మీరు దూరం నుంచి మాత్రమే చూశారు. అంటే ఒక పట్టు చీరలా దాన్ని మీరు ఇష్టపడ్డారు, అరే పట్టు చీర ఎంత బాగుంది అనేసి. కానీ ఇక దాన్ని 24 గంటలు కట్టుకోబోతున్నారు, ఆ ఫీల్ ఎలా ఉండబోతుంది అసలు? అసలు నేను పట్టు చీరే కట్టుకుంటాను, దేహాన్ని కప్పుకోవడానికి నూలు చీర సరిపోతుంది కాబట్టి నేను నూలు చీరతోనే నిలబడతాను, ఇబ్బంది ఏముంది. రాజకీయం అంటే పట్టు చీర లాంటిది అంటుంటారు కదా, కరెక్టే. కానీ అది వాళ్ళు చూసేదాన్ని బట్టి ఉంటుంది, దాన్ని దాంట్లోకి వెళ్ళి చేసేదాన్ని బట్టి ఉంటుంది. జీవితంలో మార్పు లేనప్పుడు, పెద్ద దాన్ని ఒక ఒక రూపం ఒక సేవలాగా చూస్తున్నప్పుడు రాజకీయాన్ని, పెద్ద తేడా ఏం లేదు. జస్ట్ రాజకీయం అందరూ ఏమంటారు, రాజకీయ అధికారం అంటాం. నేను అధికారమే ఆల్రెడీ, సరే అది వదిలిపెట్టాను, మళ్ళీ నాకు దాంట్లో ఏముంటుంది అంత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఒకవేళ ఎంపీ అభ్యర్థి టికెట్ అడిగితే ఎన్ని కోట్లు ఉన్నాయి నీతో అని ఫస్ట్ అడుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటారు కూడా. ఎవరిని అడిగినా కూడా ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎంత పెట్టుకోగలవు అని అడుగుతున్నారు. అలాంటి పరిస్థితి మీకు ఏమన్నా ఎదురైందా, మిమ్మల్ని అడిగారా అలా ఎన్ని కోట్లు పెట్టుకుంటామని చెప్పారు మీరు? అసలు ఆ మాటే రాలేదు, మా నాయకుడు అలా ఏం మాట్లాడలేదు. అసలు వెళ్ళిన తర్వాత నేను అడిగాను, ఇది కావాలా ఎంపీ కావాలని, నా నేను ఇస్తాను మీరు వచ్చేసేయండి అన్నాడు. అంతేగాని అది అసలు తీసుకున్న పద్ధతి కూడా నమ్మినా నమ్మకపోయినా అది నిజం. ఆయన 1.5-2 నిమిషాల కంటే తీసుకోలేదు, అంతకుముందు నా మీద ఫీడ్బ్యాక్ ఆయనకి ఏముందో తెలియదు, మిగతా విషయాలు మాట్లాడారు అంతే. డబ్బు విషయం ప్రస్తావన రాలేదు, అంతే. డబ్బు ఉంటే తప్ప, లేదా డబ్బులతోనే అందరూ గెలుస్తున్నారు అనే దాని మీద కూడా నాకు నమ్మకం లేదు ముఖ్యంగా.